ఇవాళ అవుతుందండి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? సినిమా మళ్ళీ కలుస్తారా అంటే అందుకే కాదండి, నేను చెప్పేది నేను అనుకున్నది సినిమాలో చెప్పేశాను. అంటే దాని తర్వాత మాట్లాడేది ఏముంటుంది? వాటెవర్ ఇట్ ఇస్. చాలా గ్లోరిఫై చేశారనే మాట ఒకటి వచ్చింది ఆ క్యారెక్టర్ కొన్ని వర్గాలు అది చాడు కాబట్టి మీరు మళ్ళీ ఈ వర్గే దొరికారు. గ్లోరిఫై చేశారంటే ప్రతిదీ ఇంటర్ప్రిటేషన్ అండి. ఎవరు ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలిసిన సమాచారం ప్రకారం మనం ఏం నమ్ముతాం, ఏం నమ్మాలనుకుంటాం అనే దాంట్లోంచి ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. సో నా ఉద్దేశంలో నేను లక్ష్మీ సెంటర్లో చూపించింది అలా జరిగిందని, ఇంకోటి ఉద్దేశంలో అవ్వకపోవచ్చు. అజయ్ మైసూర్ అన్న నా ప్రొడ్యూసర్. ఏదండి ఏదండి నేను విన్నది తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ నచ్చిందంట అని నేను విన్నా. నాకు చాలామంది ఫోన్ కూడా చేసి చెప్పారు అది. మరి అది ఎందుకు వాళ్ళకి నచ్చింది అనేది మీరు చెప్పాలి. అప్పు సీన్ చాలా బాగుంది అని చెప్పారు చాలామంది తెలుగుదేశం. అంటే అది వాళ్ళ అంతర్గత భావాలు వాళ్ళు చెప్పలేకుండా నేను చెప్పినందుకు అది నచ్చిందేమో. ఏదండి దాదాస్ ఇంకా టైం పడు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు చూస్తే దీని తర్వాత బ్యూటిఫుల్ ఇస్ ఏ ఫిక్షనల్ స్టోరీ, దట్స్ ఎ లవ్ స్టోరీ. దాని తర్వాత ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ ఇస్ ఏ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ ఉట్టి నేను బయోపిక్ లేకపోతే ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్ మీద అక్కడే చేస్తున్నాను కరెక్ట్ గా. వెన్ కెన్ యూ ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు వెనక నేను ఎక్స్పెక్ట్ అంటే నా జేబులో రెడీగా ఉంటే మీకు తీసి ఇచ్చేస్తాను. ఎనీ ఫిల్మ్ మేకర్ అది చాలాసార్లు ఆన్సర్ చేశాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఎనీబడి విల్ మేక్ ద ఫిల్మ్ వాట్ ఈస్ ఎక్సైటింగ్ ఇన్ అట్ దట్ టైమ్ బియాండ్ దట్ ఐ కాంట్ ఆన్సర్. ఇందాక చెప్పాను కదా డైరెక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ నో లాంగర్ ఏ అంటే మనం అంతకు ముందు అనుకున్న అంటే ఇట్స్ ఎ టీమ్ వర్క్ లాట్ చాలామంది కలిసి చేస్తారు అది. అంటే ఇప్పుడు యాక్టింగ్ వర్క్షాప్ చేసేవాళ్ళు కానీ రైటర్స్ కానీ లేకపోతే ఒక యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడానికి దానికి. సో ఐ థింక్ నో సింగిల్ పర్సన్ క్యాన్ టేక్ క్రెడిట్ ఇన్ ఫిల్మ్ లైక్ దిస్. అంటే పర్సంటేజ్ వేరే చెప్పలేను కదా, నేను జస్ట్ ఇనిషియేటర్. నేను అంటే ఐడియా నుంచి ఇనిషియేట్ చేసి గైడ్ చేయడం అనేది. ఐ థింక్ టు మేక్ సంథింగ్ విచ్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. అంటే నేను పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ రోజు నేను ఏమనుకుంటే అది చేయాలనేది నా డ్రైవింగ్ ఫోర్స్. సో ఫిల్మ్స్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్. సార్ ఇప్పుడు బెదిరింపు కాల్స్ అని చాలా ఊడేడండి. ఇప్పుడు ఎవరు ఫోన్ చేయరు ఎందుకంటే రికార్డింగ్ అవుతుందని భయపడతారు. బెదిరింపు కాల్స్ ఎవరికి ఎప్పుడు రావు. అది వచ్చేసి మాకు 10 ఏళ్ళ క్రితం వచ్చి ఉంటాయి బెదిరింపు కాల్స్ అనేది. యూనో ఇంకపోతే డైరెక్ట్గా వచ్చి బెదిరించడానికి ఎవరైనా సరే భయపడతారు.
ఇంకా దాని తర్వాత ఎవరో అంటున్నారు, ఎవరో అనుకుంటున్నారు, ఇలాంటి ఏదో థర్డ్ హ్యాండ్ ఫోర్త్ హ్యాండ్ లాంటివి వస్తూ ఉంటాయి, మరి ఎవరు పట్టించుకోండి. కానీ అదే అండి, అది ఆల్రెడీ మీరు యాక్చువల్ మనుషులు అంటని చూసినప్పుడు, ఇక్కడ ఒక యాక్టర్ అంటని చూస్తే దానికి దానికి ఏమవుతుంది, అంత పబ్లిక్ టెలికాస్టే కదా అది, వాళ్ళు రహస్యంగా వాళ్ళు తీసుకున్న వీడియో ఏదో లేకపోతే మీరు ఇమేజ్ అది లీక్ అయిపోవడం కాదు కదా, పబ్లిక్లీ టెలికాస్టెడ్ మూమెంట్ అది, అది మనం ఎందుకు తీసుకోకూడదు. నేను చాలా సార్ అది మీరు చాలా పాత క్వశ్చన్స్ అడుగుతున్నాను, నేను నేను చేసే టైప్ సబ్జెక్ట్స్కి ఇమేజ్ ఉన్న హీరోలు వర్కౌట్ అవ్వాలి, ఎందుకంటే నేను రియలిస్టిక్ డ్రామాస్ రియలిస్టిక్ ఫిల్మ్స్ తీస్తాను. పెద్ద హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి ఉన్న ఇమేజ్ వాళ్ళు ఎలాంటి ఆడియన్స్ని కేటర్ చేస్తారు అనేది ఒక స్టేపుల్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా సినిమా నా లైఫ్లో ఎప్పుడు నేను చేయలేదు, నా కెరీర్ మొత్తం వాళ్ళకి. సో అది చాలాసార్లు ఇచ్చిన ఆన్సర్ ఇది. కడప రెడ్లో జరగంది చూపెట్టబోతున్నాను, నీకు అంతకన్నా కొత్తగా ఉంటుంది. ఇంతవరకు జరిగింది చూపించాం, ఇది రక్త చరిత్ర కానీ లేకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ. కడపలో మున్ముందు ఏం, సరే కమ్మరాజ్యంలో కడప రెడ్లో మున్ముందు ఏం జరగబోతోంది అని చూపెడుతున్నాం. నమస్కార్, దిస్ ఇస్ ముఖేష్ రిషి. సో ఐ హ్యావ్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. హాయ్, నేను మీ షకీలా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. హాయ్, దిస్ ఈస్ అజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్.